ఒక్క ఒక ఐదు సంఘటనలు సిచ్యువేషన్స్ మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారో మీరు ఆ టైంలో బాగా ఇబ్బంది పడ్డ ఒక నాలుగు సందర్భాలు మాతో షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇలాంటి ఫీలింగ్స్ ఉంది ఎందుకు బయట చెప్పుకోలేదు అంటే, మానుకున్న వాళ్ళు వదిలేస్తే ఇంకా మాకనేది ఎవరూ ఉండరు, అదొకటి. రెండవది, తనకి నాకు మ్యారేజ్ అది చూశారు అమ్మాయితో చేద్దామని చెప్పి, మేము అలాంటివన్నీ చేసుకోలేము, మాకు అలాంటివి ఇష్టం ఉండదు, మేమే ఒక లేడీ ఫీలింగ్స్ ఉన్నాయి, ఇంకొక లేడీని చేసుకొని అలా మోసం చేయడం తప్పు పాపం, అందుకని చెప్పి డేట్ చేసి ఇంట్లో చెప్పేశాము వద్దని చెప్పి. అయితే ఇంకా ఫీలింగ్స్ పెరిగిపోతూ ఉండే, ఒకరికొకరు మాట్లాడుకొని లాస్ట్ టైం బిగ్ బాస్లో కూడా చెప్పింది కదా, నిషా నేను అనుకొని ఒకటేసారి వెళ్ళిపోయి చేయించుకొని వచ్చేసాము. ఆపరేషన్ అయిన తర్వాత కూడా చాలా బాధపడ్డామండి. మా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ నాన్న చనిపోతే వెళ్ళిపోయింది, మా ఇద్దరికి ఎవ్వరూ లేరండి, తన ఒక బెడ్ మీద, నేను ఒక బెడ్ మీద ఉండే, అది చెప్పలేమండి మాటల్లో చెప్పలేము. ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా మనీ ప్రాబ్లం చాలా ఉండే, ఇంట్లో వాళ్ళ సపోర్టు ఎక్కడ పోతుందో అని చెప్పి అదొక బాధతో చెప్పకుండా మా బాధ ఏదో మేము పడ్డాము. దేవుడి దయ వల్ల ఈరోజు మంచి స్థాయిలో పింకీ ఉందండి, అది చాలండి మాకు సంతోషం. ఇంట్లో వాళ్ళు డాడీ యాక్సెప్ట్ చేశారు, దానికి మించి ఇంకేమీ లేదండి, ఇంక చాలండి. చేశారండి, 1.5 ఇయర్ అవుతుంది. ఫస్ట్ టైం మా అక్క వాళ్ళకి చెప్పాను నేను, వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఫుల్ సపోర్ట్ ఇచ్చారు నాకు. తర్వాత ఆ మమ్మీకి చెప్పాను, అర్థం చేసుకుంది, ఇప్పుడంతా హ్యాపీ అండి. ఇప్పుడంతా హ్యాపీ, ఓకే సూపర్. అండ్ మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశారన్నాను, సో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యి బయటకు వచ్చారు మీరు? ఎందుకంటే బయటకి తను ఆర్టిస్ట్గా తప్ప వేరే పని అయితే చేయలేదు, సో మీరు ఎంప్లాయ్గా వర్క్ చేస్తున్నారు, సో ఎలా దాన్ని ఓవర్కమ్? నాకు ఏదైనా మనీ తక్కువ అయ్యి ఇబ్బంది పడుతుంటే తను నాకు ఇచ్చేది, తను ఇబ్బంది పడేటప్పుడు మేము షేర్ చేసుకున్నామండి, అందులోనూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము అట్లట్లా కలిసిమెలిసి ఉంటుండే. అదే అండి, బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో చూశాను, ఒక నేను కూడా ఆల్రెడీ ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక సంఘటన గురించి చెప్పింది, తనను తను ఎంతో అంటే గాఢంగా ప్రేమించిన వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి తనను తిప్పించుకొని తన వెంట పడి నా వ్యక్తి చివరికి అంటే తన కాళ్ళ మీద పడి చీ కొట్టేంతవరకు తను అంటే చీ కొట్టినా కూడా తనను ప్రేమిస్తూ కూడా అలానే ఉండిపోయి ఆ రోజు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఒకరోజు చెప్తూ ఎయిడ్ చేసింది. సో ఈ వీళ్ళ ప్రేమ వ్యవహారం మీకు తెలుసా? తెలుసు, వద్దనుకుంటున్నాను, వద్దండి ప్లీజ్. అది తను కూడా ఆ లవ్ ఏమీ వద్దనుకొని ఒక టాటూ కూడా వేయించుకుంది, మీరు చూసారో చూడలేదు ఇక్కడ టాటూ ఒకటి ఉంటుంది జరిగిపోయింది. ఆ టాటూకి అంటే ఏంటి అంటే ట్యాగ్ ఏంటి ఆ టాటూ ట్యాగ్ అసలు? అంటే లవ్ అంటేనే వద్దు, ఇంకా లవ్ చేయకూడదు ఎవరిని, ఉంటే అమ్మా నాన్న ఏదైనా ఫ్రెండ్స్ ఉంటే మా కమ్మీ. సో మీ లైఫ్లో అట్లాంటి ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా మీకు కూడా? ఏం లేదండి అలాంటిది. మీరు ఇంత అందంగా ఉన్నారు, మీకు లేకుండా అయితే ఏం వద్దండి. సార్ మీరు ఎవరైనా మోసం చేశారా? నాకేం లేదు మోసం ఏం లేదు, బాగానే ఫ్యూచర్ ప్లాన్. మిమ్మల్ని ఎవరు మోసం చేయలే, మీరు ఎవరిని మోసం చేయలేదు. సో వాళ్ళు అంటే విడిపోవడానికి రీజన్ ఏంటంటే? వద్దండి ఆ క్వశ్చన్, అయిపోయింది వదిలేసేయండి. అంటే మీరు ఒక ప్రాణ స్నేహితురాలు కాబట్టి మీకు అంతో ఇంతో తెలిసి ఉంటుంది కదా? తెలుసు, వద్దు అనుకుంది వదిలేసింది, ఏమే వద్దు అనుకుంది, ఏమై వద్దనుకుంది ఎందుకు అని చెప్పి అమ్మ నాన్న ప్రేమిస్తే చాలనుకొని లైఫ్ ముందుకు నడిపిస్తుంది.